క్రికెట్ నుండి ఎప్పుడు తప్పుకోవాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తెలుసని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే సిరీస్ లో ధోని విఫలమైన కారణంగానే భారత్ సిరీస్ కోల్పోయిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్లు సైతం ధోని రిటైర్మెంట్ సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తన కెప్టెన్ ధోనికి మద్దతుగా నిలిచిన సచిన్ ముంబై మిర్రర్ తో మాట్లాడుతూ ఆట నుండి ఎప్పుడు తప్పుకోవాలో అతడికి తెలుసని అన్నారు. ఇంగ్లాండ్ సిరీస్ లో ధోని రాణించకపోయినా అతడిలో ఆడే సత్తా ఉందని, ఆటగాడికి తనపై పూర్తి విశ్వాసం ఉన్నంతకాలం ఆటలో కొనసాగవచ్చని సచిన్ అన్నారు. ధోని చాలా కాలం క్రికెట్ ను ఆస్వాదించాడని, ఇతరుల కంటే ఆటను చాలా బాగా అంచనా వేయగల సామర్థ్యం ధోని సొంతమని, అతడితో కలిసి క్రికెట్ ఆడాను కనుక కెరీర్ కు ఎప్పుడు గుడ్ బై చెప్పాలన్న నిర్ణయం నా కెప్టెన్ ధోనికే వదిలేయడం ఉత్తమమని ధోని గురించి సచిన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ తో లీడ్స్ వేదికగా చివరి వన్డే ముగిసిన అనంతరం అంపైర్ల నుండి ధోని బంతిని తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ధోని క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడంటూ వదంతులు ప్రచారమయ్యాయి. 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సందర్భంలోనూ అంపైర్ల నుండి బెయిల్స్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్ కు మరింత బలం చేకూర్చింది. అయితే మ్యాచ్ అనంతరం కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ ధోని ఎటూ వెళ్లడం లేదని, టీమిండియాతో అతడు ఇంకొంతకాలం ప్రయాణిస్తాడని, బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కు చూపించడానికే తీసుకున్నాడని, మ్యాచ్ లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్ ఐడియా కోసం తీసుకున్నాడే తప్ప ఏ రిటైర్మెంట్ ఉద్దేశం లేదని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.